चेन्नूर सीट कांग्रेस गेल खाएम पार्टी अभ्यर्थी जी विवेक वेंकटस्वामी स्थाक एमएलए अवनीति अक्रम प्रजु आग्रह वे एन कोट तो बीआरएस को बुद्धि चेपाल केसीआर अवनीति अक्रम सीबीआई विचारण चेयल चेन्नूर कांग्रेस अभ्यर्थि नामे वेस विवेक पार्टी कार्यकर्त नेतल तो कल भारी र्यी निर्वहित चेन्नूर कांग्रेस अभ्यर्थिगा नामिनेशन वेशारु विवेक वेंकटस्वामी पारेपल्ली कालभैरव स्वामी आलयंलो सती समेतंगा पूजलु चेशारु। पूजल तर्वात तन अनुचरुलतो रिटर्निंग आफीस कु वेल्लारु। अक्कड रिटर्निंग अधिकारिकि नामिनेशन पत्रालु अंदजेशारु विवेक वेंकटस्वामी। चेन्नूरులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్ళిన కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు। దాదాపు 500 మీటర్ల దూరంలో వెహికల్ ని ఆపేశారు। అక్కడి నుంచి వివేక్ నడుచుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు। అదే సమయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్కసుమన్ వెహికల్ ను లోపలికి పంపారు పోలీసులు। పోలీసుల తీర్పుపై కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మండిపడ్డారు। పోలీసులతో వాగ్వాదానికి దిగారు। పోలీసులు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు। బాలకసుమన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది। చెన్నూరులో బాల్కసుమన్ గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి। ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు। బాల్కసుమన్ తన వాహనాన్ని రిటర్నింగ్ అధికారి ఆఫీస్ వరకు తీసుకువెళ్లారని విమర్శించారు। దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి। సుమన్ ఆ బారికేడ్ ఏదైతే ఉండనో దాన్ని దోచి తీసేసి ఏసీపీని దబాయించి ఆయన కార్ని లోపలికి తీసుకురావడం జరిగింది। సుమన్ ఏదైతే నియంత్రణత్వ పాలన చెన్నూరులో చేస్తున్నాడో స్పష్టంగా కనబడుతుంది। ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా వయలేట్ చేసి ఆయన పోలీస్ని దబాయించి ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేసాము। మీరు చర్యలు తీసుకోండి, లేకుంటే ఇది నడవదు। మేము కూడా అగ్రెసివ్ గా కావాల్సి వస్తది। అన్నెసెసర్లీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ వయలేట్ అవుతుంటాయి। మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాము। పదేళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజల వెంటే ఉన్నానన్నారు వివేక్ వెంకటస్వామి। వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు। వివేక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఇతర నేతలు ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, తన తండ్రి కాక అన్న వినోద్ మంత్రిగా, తాను ఎంపీగా చెన్నూరును అభివృద్ధి చేశామన్నారు వివేక్। ప్రజలు ఏం తీర్పిస్తారో, ప్రజలకి ఏది ఉందో ఆకాంక్ష దాని ప్రకారంగానే వాళ్ళు ఓటేస్తారు। ఈ పోలీస్ ని వాడకోవడము, తప్పుడు కేసులు పెట్టడము, ఎప్పుడైతే మా అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండెనో, నేను ఎంపీగా ఉన్నానో, మా నాన్నగారు ఉన్నారో, ఎప్పుడు కూడా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు। ఈ సుమన్ ఏదైతే చేసినాడో, ప్రజల వ్యతిరేకంగా ఏదైతే వ్యవహరించాడో, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు ఇచ్చింది, ఇవన్నీ కూడా అమలు చేసి ప్రజల మనసు గెలుచుకుంటాం। చెన్నూరులో కాంగ్రెస్ గెలుస్తుందనే గొడవలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ। చెన్నూరు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు। ప్రచారంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు। కాక కుటుంబం చేసిన మంచి పనులే వివేక్ ను గెలిపిస్తాయన్నారు సరోజ। అది ఇన్సెక్యూరిటీ పెరిగినప్పుడు గొడవలు ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసుకుంటాము, మాకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు। కాక వెంకటస్వామి గారు తన 70 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పయనం చేశారు, తుది వరకు తెలంగాణ చూసి కన్నుమూస్తా అన్నారు, అలాగే తెలంగాణ చూసి కన్నుమూశారు వెంకటస్వామి గారు, మన కాక, ప్రియమైన కాక। ఈ రోజు ఎక్కడ క్యాంపెయినింగ్కి వెళ్ళినా కూడా ప్రజలు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు, మన కాక వెంకటస్వామి గారు చేసిన మంచి పనులు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు। ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగడాలు భరించలేక పదవికి రాజీనామా చేశానన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ సతీష్। ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో పార్టీకి పదవికి రాజీనామా చేశానన్నారు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు సతీష్। కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి। అరాచకాలకు ఆగడాలకు పూర్తి విసుగు చెంది అసహ్యం వేసి
ప్రజలకు ఏమీ చేయట్లేదని చెప్పేసి రౌడీజం వల్ల ఇతని రాక్షసత్వం వల్ల పార్టీకి పదవికి రాజీనామా సమర్పించడం జరిగింది. సమర్పించి ఈ రోజు వివేక్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసీఆర్ ను జైల్లో పెట్టాలన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే బాల్కసుమన్ కు ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి జనగామలో ఎన్నికల ప్రచారం చేశారు వివేక్. కమిషన్లు దోచుకునే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మనకు నీళ్ల కోసం కాదు. నేను 4 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఈ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాలని చెప్పి చాలా సార్లు నేను మాట్లాడడం జరిగింది. అయితే సుమన్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 30% తిన్నడానికి మన పంట నష్టపోతుంటే ఒక్కసారి కూడా వచ్చి కంచిన అక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన పోయి అక్కడ 10,000 రూపాయలు ఎకరానికి అక్కడ వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగింది. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని ధీమాగా చెప్తున్నారు కార్యకర్తలు నేతలు.